నిన్ను చంపడానికి వచ్చిన మనుషుల్ని ఎవరు పంపారో ఏమన్నా ఆచూకీ తెలిసిందా? లేదు, ఒక్కడూ దొరకలేదు, అందరూ పారిపోయారు. ఆ వ్యాన్ ఎవరిది? రత్నం పికిల్స్ ఫ్యాక్టరీ ప్రాపరేటర్ గోవిందరావు గారిది. ఇవాళ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు, పళ్ళు పూలు కొనడానికి బహుశా బజార్కు వచ్చి ఉంటుంది. ఐసి, నన్ను చంపడానికి వచ్చే మనుషులు ఆ వ్యాన్లోనే వచ్చారు. వాట్? వ్యాన్ అతను అయినంత మాత్రాన మనుషులు అతని వాళ్ళకి అనక్కర్లేదుగా. ఆఫ్టర్ ఆల్ హీఈస్ ఎ జెంటిల్మన్. అవునో కాదో ఈవేళ పార్టీలో తేల్చుకుందాం. నమస్కారం గోవిందరావు గారు. నమస్కారం. నమస్కారం. మీ ఇల్లి వాడ విరగబూసిన మామిడి తోటలా కళకళ నడిపోతుందండి గెస్టులతోటి. మీరు కూడా నిండుగా గుమ్మడికాయలా ఉన్నారు. వెజిటబుల్ వేరా స్వామిని పేరెట్టుకున్నందుకు నీ కంటికి మనుషులందరూ కాయగూరలాగా అనిపిస్తారేమిటయ్యా? ఈయనెవరు? ఇతను వరుసకి మా బావమరిది. కాకినాడలో పుట్టిన కాకరకాయ కాశ్మీర్ వెళ్ళినట్టుగా దొండపాడులో పుట్టిన మావాడు దుబాయ్లో సెటిల్ అయి బిజినెస్ చేస్తున్నాడు. అసలు పేరు హనుమంతు. అక్కడ మహమ్మదీలంతా వీడిని ఏ మంతు అని పిలుస్తారు. ఒరే మంతు, గోవిందరావు గారా? ఓ మంతు గారు, సరిగ్గా మా అబ్బాయి పుట్టినరోజు మంతులోనే మీరు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషం. వీరు మా హితులు, స్నేహితులు, పురోహితులు. ఇసి తరా పురోహిత హమార దుబాయ్ మే నహీ దేఖా, బహుత్ ఖుషికి బాత్ హై. మీది చెయ్యి చాలా గట్టిగా ఉంది. కొబ్బరికాయలు కొట్టి కొట్టి గట్టిపడింది. పట్టుకుంటేనే తెలుస్తుంది మీరు గట్టివారు అని. ఓం నమ శివాయ. రేయ్ బుజ్జుబాబు, నువ్వెలా అల్లరి చేస్తూ ఉంటే ఆ సింగుగాడు వచ్చి నిన్ను పట్టుకుపోతాడు రా. నా మాట విని కేక్ కొయ్యి. కొయ్యను. నువ్వు నా నవల్ సచ్చివేయడానికి ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చెయ్యాలి, అప్పుడు కొయ్యాలి. ఇది ఎక్కడి గొడవరా? నీకోసమని నేను బ్రహ్మాండమైన బర్త్డే పార్టీ. ఈ బర్త్డే పార్టీ నా కోసం అరేంజ్ చేయలేదు. మరి నీ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపించడానికి అరేంజ్ చేసుకున్నావు. కేక్ కొయ్యి నాయన. కొయ్యను. మరి పేలుస్తా. ఏమిటి, ఏదో దీర్ఘంగా పరిశీలిస్తున్నారు. అబ్బే ఏమీ లేదు సార్, మీది పచ్చడి జాడి చూస్తున్నా. చాలా కాలం అయింది మీది ఆంధ్రకారం రుచి చూసి. అలవాటు లేని వాళ్ళు రుచి చూస్తే నష్టాలానికి అంటిపోతుంది. నాకు కొంతవరకు అలవాటు ఉంది, మిగతాది మీది సహాయం ఉంటే తెలుసుకోవచ్చు. తప్పకుండా మీకు పూర్తిగా తెలియజెప్పాలనే నా ఆశయం. కృషికి బా. ఏమిటయ్యా, మీరిద్దరూ పప్పు ఆకలా కలిసిపోయారు. ఒక వర్గం వాళ్ళం కదా, ఎక్కడో అక్కడ కలుసుకోవాలి, కలుసుకుని మాట్లాడుకోవాలి, మాట్లాడుకుని ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. మీరు కలుసుకోవడాలు తెలుసుకోవడాలు చేసే లోపల అక్కడ దెబ్బకాయలారి ఎగుమతి అయిపోతుంది, నిమ్మకాయలారి దిగుమతి అయిపోతుంది, ఆ పక్కన పొట్టకాయలారి ప్రాబ్లం పక్కన ఉండనే ఉంది. శుక్రియా. వాడు నిజంగానే దుబాయ్ బాబా అనుకుంటున్నావా? నేను ఎదవన్ అనుకున్నావా? మరి వాడు నంబర్ వన్ అని ఎప్పుడో పసిగట్టాను. రాస్కెల్స్. దండకాయలో పురుగులున్నా పర్వాలేదు, కానీ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటే సమాజానికే ప్రమాదం. వి మస్ట్ అరెస్ట్ దెం ఇమ్మీడియట్లీ. నో, వాడిని అరెస్ట్ చేయడం వలన వాడితో సరిపోతుంది, కానీ వాడి వెనకాల ఏదో ఇంటర్నేషనల్ ప్లాన్ ఉందన్న అనుమానం. ఒక ఐడియా, ఆ ఫ్యాక్టరీని సోదా చేస్తే వాళ్ళ రహస్యాలు బయటపడవచ్చు. ఏమంటారు? అమ్మో, అదంత సులువైన పని కాదు. నో, చాలా సులువైన పని. ఎలా? మన పిచ్చి బుజ్జి ఉన్నాడుగా, వాడిని రెచ్చగొడితే వాడే చూపిస్తాడు దారి.